వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూర్నగర్ కాంగ్రెస్ జెండా హుజూర్నగర్లో ఎగరవేస్తామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయటంతో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు ఏమీ లేవని విమర్శించారు. ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటే అంశం అడుగుతా ఉన్నాం, ఈ జిల్లాకు సంబంధించినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటుగా అబద్ధాలు చెప్పడము, ఆర్భాటం చేయడం, అట్టహాసం చేయడం మానుకొని వాస్తవమైనటువంటి అభివృద్ధి చూపే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని ఈ జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లా అభివృద్ధి ఏకైక లక్ష్యంగా అనేకం చేసిన మానవ అధికారంలో ఉన్నాడు. ఆ లిస్టు చదివితే చాంతాడు అదైతుంది. ఆ విధంగా ఛాలెంజ్ చేస్తూ ఇవాళ డిసెంబర్లో ఎన్నికల తర్వాత ఇవాళ అక్టోబర్ వస్తూ ఉంది, ఈ జిల్లాకు సంబంధించి 12 మంది శాసనసభ్యులు ఏసీడీపీ ఫండ్ లేదు, ఏ ఒక్క రూపాయి ఖర్చు చేసి ఈ పని చేసిరా అనే మాట అడుగుతూ ఉన్నాం. ఊరికే అర్భాటం, అట్టహాసం, అబద్ధాల ప్రచారాల మీద టైం పాస్ చేస్తే నడవదు. కొన్ని రోజులు బోనాల పేరు మీద, కొన్ని రోజులు బతుకమ్మల పేరు మీద కాలం వెళ్ళదీయడం కాదు. ఇవాళ నిజంగా చిత్తశుద్ధితో ఉంటే 4 మంత్రులైనరు ఈ జిల్లా మార్పుకు శ్రీకారం చుట్టండి. ఈ జిల్లా మార్పు ప్రజలు ఉపయోగపడే, ప్రజలు హర్షించినట్టయితే ప్రతిపక్ష పార్టీ ఉండి కూడా మేము కూడా అభినందనలు చెప్పడానికి మాకేం మొహమాటం లేదు, ద్వేషించడం లేదు. కాబట్టి జిల్లా అభివృద్ధి లోపల శ్రద్ధ చూపెట్టండి. కానీ మీకు మీరే కేంద్ర రాష్ట్ర సంబంధాలు కొట్లాడుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కొట్లాడుకోవాలి, అభివృద్ధి మాకు సంబంధం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.